హైదరాబాద్ సిటీ నడిబొడ్డున వందల కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు చేసిన ప్లాన్ బెడిసిగొట్టిందా? హనుమాన్ జయంతి రోజున పోలీసులంతా శోభాయాత్ర సెక్యూరిటీలో ఉంటారని ముందుగానే తెలుసుకొని పక్కా స్కెచ్ వేసి స్థలాన్ని కాజేసేందుకు ప్లాన్ చేశారా? సినీ ఫక్కీలో స్థలాన్ని కబ్జా చేసేందుకు గుండాలను రంగంలోకి దించిన మాస్టర్ మైండ్ ఎవరిది? సంచలనం సృష్టించిన బంజారా హిల్స్ ల్యాండ్ కబ్జా కథలో సూత్రధారులెవరు? పాత్రధారులు ఎంతమంది? ఈ వ్యవహారంలో ప్రముఖుల పాత్ర కూడా బయటకొచ్చిందా? పోలీసు విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయా? ఇప్పుడిలా ఎన్నో అంశాలు చర్చనీయాంశంగా మారాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో సర్వే నెంబర్ 403లో 2.5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ స్థలాన్ని ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీస్కు కేటాయించారు. ఆ స్థల నిర్వాహకులు 1.5 స్థలంలో నిర్మాణాలను చేపట్టారు. మరో 1.5 ఎకరా స్థలంలో 10 మంది సెక్యూరిటీని పెట్టారు. అయితే ఈ 2200 గజాల ఖాళీ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. ఖాళీ స్థలం తమదేనంటూ కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పాతబస్తీకి చెందిన వివీఆర్ శర్మ అనే అతను డాక్యుమెంట్లను చూపించి ఆ స్థలం తమదే అని అనడంతో దీనిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం ఈ ల్యాండ్ డెవలప్ చేసేందుకు విశ్వప్రసాద్కు చెందిన కంపెనీతో వివీఆర్ శర్మ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి నిర్మాణాలు చేపడుతుండగా అక్కడి సెక్యూరిటీ అడ్డుకుంటున్నారు. అయితే ఇంత విలువైన స్థలాన్ని కాజేసేందుకు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కొంతమంది ప్రముఖులు గుండాలను రంగంలోకి దించారు. కర్నూలు జిల్లా ఆదోను నుంచి 100 మంది గుండాలను రప్పించి స్థలాన్ని కబ్జా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఖాళీ స్థలంలోని గేట్లను తొలగించి నిర్మాణాలను ధ్వంసం చేసింది ఆ గ్యాంగ్. వెంట తెచ్చిన రెడీమేడ్ కంటైనర్లను ఆ స్థానంలో పెట్టారు. అడ్డు వచ్చిన సెక్యూరిటీ గార్డులపై మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ కేసులో మొత్తం 63 మందిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ ల్యాండ్ కబ్జా కేసులో A1గా విశ్వప్రసాద్ పేరుండగా, A2గా వివిఎస్ శర్మ, A3గా పులిశెట్టి సుభాష్, A4గా న్యాయవాది మిథున్ కుమార్లు ఉన్నారు. ఇదే అంశంపై మరో వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, చెప్పండి. హిల్స్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 10లో సర్వే నెంబర్ 129 న్యూ నెంబర్ 403 ఇక్కడ ఉన్నటువంటి 2250 గజాల వివాదమే ఇప్పుడు ప్రధానంగా చర్చకొచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం హైదరాబాద్లో అంటే గతంలో ల్యాండ్ కబ్జాలు భూ కబ్జాలకు సంబంధించి కేసులు రిజిస్టర్ కావడం ఎంతో ఒకటైతే ఒక సినీ ఫకీలో పూర్తి స్థాయిలో ఒక సినిమాలో ఎలా చూపిస్తారు, ఒక కబ్జా అనేది ఎలా జరుగుతుంది అనడానికి నిన్న గ్రేట్ ఎగ్జాంపుల్, మొన్న గ్రేట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఆదివారం రోజు ఉదయం 7 గంటలకి సుమారు 80 మంది వచ్చి ఒక సినిమా స్టైల్లో ఒక కంటైనర్ ఒక లారీ నిండా కంటైనర్లు తీసుకొని వచ్చి ఆర్టిఫిషియల్గా అక్కడ ఒక అకామిడేషన్ ఏర్పాటు చేసుకోవడం, టెంట్లు కుర్చీలు, వచ్చినటువంటి వాళ్ళు హాకీ స్టిక్స్ను వేట కొడవలు తీసుకొని వచ్చారనేది ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో విశ్వప్రసాద్ అమెరికాలో ఉన్నానని చెప్తున్నాడు, కానీ ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేది ఇంకా అఫీషియల్గా తెలియదు. కానీ ఆయన మార్గదర్శనంలో ఇదంతా జరిగినట్టు తెలుస్తోంది. దీంతో పాటు మిథున్ కుమార్ అనే అడ్వకేట్ ముందుండి నడిపించినట్టు కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ విధంగానే రిమాండ్ నోట్లో కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. మొత్తం అంటే సుమారు 100 మంది వచ్చారు, 70 నుంచి 80 మంది సైట్ దగ్గర ఉన్నారు, మిగిలిన 30 మంది ఆ కార్నర్స్లో అక్కడిక్కడ తిరిగారు. పోలీసులు వెళ్ళగానే వాళ్ళంతా పారిపోవడం జరిగింది. అక్కడ 58 మంది మిగిలారు. 58 మందితో పాటు మరో 5 గురు మొత్తం 63 మందిని నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వాళ్ళకి 14 రోజులు రిమాండ్కి తరలించింది. ఇందులో ప్రధానంగా 307, 148, 427, 447, 323, 332, 350, 3506 రెడ్ విత్ 149 అండ్ 1109 ఆ రౌడీజం ఎక్కడ వరకు వెళ్ళిందంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ని కొట్టిన పరిస్థితి ఉంది. నవీన్ కుమార్ అనే సెక్యూరిటీ ఇన్ఛార్జి ఫిర్యాదులు పేర్కొన్నాడు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోకుంటే చంపేస్తామని మెడ మీద
వేట కొడవలు పెట్టి బెదిరించాడనేది ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారం నడుస్తున్నంతసేపు అక్కడ ఉన్నంత వాళ్ళనందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఒక జేసీబీని తీసుకొని వచ్చి గేట్ ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ జేసీబీతోని మొత్తం గేట్ని జేసీబీతోని అంటే కొట్టించి ఆ గేటు కింద పడిపోయింది, వాల్ కింద పడిపోయింది. జేసీబీ సినిమా స్టైల్లో లోపలికి వెళ్ళడం, చేతుల్లో పెద్ద పెద్ద హ్యామర్స్ సుత్తెలు, ఇంత ఇంత పెద్ద సుత్తెలు కత్తులు, అంతేకాకుండా హాకీ స్టిక్స్ వెంట పట్టుకొని రా వచ్చేసరికి సెక్యూరిటీ గార్డులు భయపడ్డారు. భయపడి ఇమీడియట్గా వాళ్ళ ఇన్ఛార్జ్కి ఫోన్ చేయడం, ఆయన కన్సర్న్ ఏపీకి సంబంధించినటువంటి ఏదైతే సెక్యూరిటీకి సంబంధించిన జెమ్స్ అండ్ జ్యువెలర్స్ పార్క్కి సంబంధించిన యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఆ వ్యవహారంలో మొత్తం 68 మంది, మొత్తం 58 మందిని అరెస్ట్ చేశారు, కానీ 63 మంది వరకు ఉన్నారు, మరికొంతమంది ఉన్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా వేటకొడవళ్ళు, అంతేకాకుండా హాకీ స్టిక్స్ పట్టుకొని వచ్చారు, మెడ మీద కత్తి పెట్టి అక్కడ సెక్యూరిటీ గార్డులను కొట్టారు, చాలాసార్లు కొట్టారు. అంటే అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు చేతులతో కొట్టారు, కర్రలతో కొట్టారు అనేది ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్నంతసేపు అక్కడ మిథున్ కుమార్ అనే న్యాయవాది కూడా అవైలబుల్గా ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఈ గాయాలైన వాళ్ళకును ఆసుపత్రిలో మెడికల్ కూడా చేయించారు. అందుకే అంటే ఆ తర్వాత ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు వెళ్తే పోలీసులను కూడా అబ్స్ట్రక్ట్ చేసిన పరిస్థితి ఉంది. పోలీసులను కూడా లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఒక సినిమా స్టైల్, నిజంగా చెప్పాలంటే ఒక సినిమా సన్నివేశాలను తీసిపోని విధంగా అన్నీ, అంటే ఒక కబ్జా చేసింది, కబ్జాలాగా కనిపించకుండా ఉండేందుకు, తాము ఎప్పటి నుంచో ఆ కబ్జాలో ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు వాళ్ళందరూ బయట నుంచే వెహికల్స్ తెచ్చుకోవడం, కంటైనర్లు తెచ్చుకొని అందులో తాత్కాలిక నివాసం కోసం ఏర్పాటు చేయడం, టెంటులు కుర్చీలు సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేసుకునే ప్రయత్నం. అంటే మళ్ళీ ఈయన తర్వాత మళ్ళీ అసలు ఓనర్ వచ్చినప్పుడు వాళ్ళే కబ్జాకు వచ్చారని ఉల్టా మనం కంప్లైంట్ చేసేందుకు వీలుగా ఉంటుందని మొత్తం సీసీ కెమెరాల సెటప్ విత్ బ్యాకప్తో సహా, మొత్తం బ్యాటరీలు గిట్రలతో సహా అది పెట్టాలని అట్లా ప్లాన్ చేసుకున్నారు, సెక్యూరిటీని అరేంజ్ చేసుకున్నారు. దీంతోపాటు ఆయుధాలు వాడడం, అంటే హైదరాబాద్ బంజారా హిల్స్ నడిబొడ్డున కత్తులతో బెదిరించి, అది ఉదయం పూట, అది సండే రోజు చేసుకోవడానికి ప్రధాన కారణం ఆ రోజు హనుమాన్ జయంతి యాత్ర ఉంటుంది, పోలీసులంతా ఆ బిజీలో ఉంటారు కాబట్టి తమను పట్టించుకోరనే ఒక ప్లాన్ ప్రకారమే చేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళిన పోలీసులను అడ్డుకున్న పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళ మీద 353 కూడా రిజిస్టర్ చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో మొత్తం 63 మందిని అరెస్ట్ చేసినట్టు, వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టు రిమాండ్ నోట్ చెప్తా ఉంది. సుభాష్ పొలిశెట్టి నేతృత్వంలోనే వీళ్ళంతా వచ్చి జేసీబీతో వెహికల్ని, అంతేకాకుండా గోడలను, అంటే గేట్ని మొత్తం డ్యామేజ్ చేసి లోపలికి వచ్చారు. కత్తులు, హ్యామర్లు, అంతేకాకుండా వేట కొడవలతో వచ్చారు. 75 నుంచి 80 మంది అనేది రిమాండ్ నోట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. గేటు మొత్తం జేసీబీతో గుద్దడంతో గేట్ మొత్తం కింద పడింది. కింద పడిన తర్వాత బిగ్ పెద్ద కంటైనర్లలో చిన్న చిన్న స్మాల్ కంటైనర్ కంటైనింగ్ మొబైల్ టాయిలెట్స్ కూడా తీసుకొని, అంటే అక్కడ ఒక నివాసం ఏర్పరచుకుంటున్నట్టు క్రియేట్ చేసే పరిస్థితి. 2-3 హైచెట్ ట్రక్కులతో పాటు మొత్తం క్రేన్ను కూడా తీసుకువచ్చారు. ఈ మొత్తం ల్యాండ్ను కబ్జా చేసే ప్రయత్నం చేశారనేది ఈ రిమాండ్ నోట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. సెక్యూరిటీ గార్డ్స్ హ్యావ్ బీన్ స్లాప్డ్ మెనీ టైమ్, చాలాసార్లు సెక్యూరిటీ గార్డులను ఆ వచ్చినటువంటి 70-80 మంది గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టారు. అంతేకాకుండా వాళ్ళకు చాలా ఇంజురీస్ కూడా అయినట్టు కూడా ఈ రిమాండ్ నోట్లో పేర్కొనడానికి కాకుండా వాళ్ళకు మెడికల్ చేయిస్తే కూడా వాళ్ళకు గాయాల పాలైనట్టు చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా పుట్టింగ్ దెమ్ ఆన్ దేర్ నెక్స్, అంటే కత్తులు సికిల్స్ బై పుట్టింగ్ దెమ్ ఆన్ దర్ నెక్ అండ్ దే హ్యావ్ థ్రెటెన్ టు కిల్, చంపేస్తామని బెదిరించి, పీక మీద కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించారనేది కూడా ఇందులో పేర్కొన్న పరిస్థితి ఉంది. సీసీ కెమెరాలు తీసుకొచ్చి వాటిని ఫిక్స్ చేసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కన్స్ట్రక్షన్ కోసం అవసరమైనటువంటి మెటీరియల్ను, కన్స్ట్రక్షన్కి అవసరమైనటువంటి సామాన్లను వీళ్ళన్నింటినీ తీసుకొని వచ్చారు. 70 కుర్చీలు, టేబుల్లు, ఫ్యాన్లు వీటన్నింటి తెచ్చి అక్కడ అరేంజ్ చేసేయాలనే ప్రయత్నం చేశారు. ఇంత జరిగి ఇదంతా జరిగితే ఆయన ఎవరైతే ఈ కేసులో ఏవన్గా ఉన్నటువంటి విశ్వప్రసాద్ ఉన్నాడో, తాము ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నామో అది తమ కబ్జాలో ఉన్నట్టు ఫంక్షన్కి వచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఫంక్షన్కి వచ్చినప్పుడు మరి ఇవన్నీ వేటకొడవళ్ళు, అంతేకాకుండా ఈ హాకీ స్టిక్స్ ఎట్లా తీసుకొస్తారు ఏందనేది ఆయన చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ అటెంప్ట్ మార్చి సిక్స్త్ రోజు కూడా జరిగింది అనేది కంప్లైంట్లో పేర్కొన్నారు. వివాదం కోర్టులో ఉంది వాస్తవం, కానీ దీన్ని కబ్జా చేసే ప్రయత్నం జరిగిందనడానికైతే పూర్తిగా రిమాండ్ నోట్లో కావచ్చు, కంప్లైంట్లో కావచ్చు ఉంది. ఆ ల్యాండ్ రైట్స్ ఎవరికి ఉన్నాయనేది ఎవరు డిసైడ్ చేసేది అది కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ జరిగింది మాత్రం ఖచ్చితంగా కబ్జాకు ప్రయత్నం జరిగిందనేది మాత్రం కన్ఫామ్గా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఓటో స్టూడియో రైట్, థ్యాంక్ యూ సునీల్.